ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. పాలకొండ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా ప్రకటించినటువంటి జనసేన పార్టీ అధినేత ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా పాలకొండ నియోజకవర్గానికి ప్రకటించినటువంటి, ప్రత్యేకంగా వారికి పాలకొండ నియోజకవర్గం తరఫున పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. బామిన మండలం సంబంధించి పుష్కలంగా నదీ ప్రవాహం ఉన్నటువంటి ప్రాంతం బామిన మండలం. అయితే వంశధార ఏదైతే వెళ్తోందో ఈ వంశధార నుంచి నీటిని మరి ఉపయోగించుకోలేని పరిస్థితులు ఆ మండల ప్రజలు ఉన్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకే ఏదైతే నదీ ప్రవాహానికి ఇటు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ని కూడా ఆ రోజు మంజూరు చేయగలిగాం. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని కూడా బామిన మండలం రద్దు చేసి ఆ ప్రాంత రైతాంగాన్ని కూడా పూర్తిగా మోసం చేశారని మరి పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈ పాలకొండ ప్రాంతం అంతా కూడా వైసీపీ నాయకుల చేతుల్లో పూర్తిగా వెనకబడి రైతాంగం కానీ అన్ని సామాజిక వర్గ ప్రజలందరూ కూడా ఈరోజు వెనుక పడ్డడానికి కారణం వీళ్ళిద్దరే కారణమైన సందర్భంగా పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏమి అడుగుతారని అడుగుతా ఉన్నాను. మీరు ఏమి చేశారు ప్రజలకు ఓటు అడుగుతారని అడుగుతా ఉన్నాను. మేము చెప్పుకోవడానికి మేము చేసినటువంటి పనులు చాలా చేశామని గర్వంగా నేనైతే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు పనులన్నీ కూడా పూర్తి చేశాం, ఈ ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. కానీ మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా, ఈ ప్రాంతానికి ఏమి చేశారని పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారు నా మీద నమ్మకం ఉంచి మరి నాకు గురుతరమైనటువంటి బాధ్యతని అప్పచెప్పారు, ఆ బాధ్యత ఏదైతే ఉందో ఖచ్చితంగా నెరవేరుస్తాను. పాలకొండ నియోజకవర్గాన్ని ఈరోజు అందరూ జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వైసీపీ అభిమానులు కూడా మరి నా టికెట్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మరి బాధపడ్డారంటే ఒకసారి వారందరికీ కూడా పత్రికాముఖంగా వారందరికీ చేతులెత్తి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను. వారందరూ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా నాకు మద్దతు తెలియజేసి ఈరోజు మరి జనసేన పార్టీ తరఫున నేను అభ్యర్థిగా మరి ఉన్నానంటే మరి ఒకరు పవన్ కళ్యాణ్ గారు అయితే మరి మిగతాది ఈ నియోజకవర్గ నాయకులు, అభిమానులు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరి నాకు సహకరించి నన్ను అభిమానించి మీరందరూ కూడా ఈ స్థాయిలో ఒక అభ్యర్థిగా నిలబెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా వారందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను.